الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده نبينا محمد وعلى آله وصحبه ومن اهتدى بهداه. ప్రియ వీక్షకులారా, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం సత్కార్యాల్లో పోటీ పడే మాసం రమదాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, أعوذ بالله من الشيطان الرجيم وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض. మీరు అల్లాహ్ క్షమాభిక్ష వైపునకు భూమి ఆకాశాలంతటి సువిశాలమైన స్వర్గవనాల వైపునకు త్వరపడండి. వీటిని అల్లాహ్ సుబ్హానహు తాలా దైవభీతిపరుల కోసం సిద్ధం చేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా తెలియజేస్తున్నాడు, అఅదత్తు లిఇబాదియ సాలిహీన మా లా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమిఅత్ వలా ఖతర్ అలా కల్బి బషర్. నేను నా ప్రియతమ దాసుల కోసం ఎలాంటి స్వర్గవనాల్ని తయారు చేసి పెట్టానంటే వాటిని గురించి ఏ చెవి వినలేదు, వాటిని ఏ కన్ను కనలేదు, వాటిని గురించిన ఆలోచన మరే మానవ హృదయంలో మెదలలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మాటను తెలియజేశారు. మనం ఈ స్వర్గవనాల్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని ఉత్తమ లక్షణాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో పేర్కొన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అల్లదీన యున్ఫిఖూన ఫిస్ సర్రాయి వద్దర్రాయి వల్ కాదిమీన అల్ గైద వల్ ఆఫిన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీ. ఇందులో ప్రథమంగా వారు ఎవరు అంటే, అల్లాహ్ను అల్లాహ్ ప్రవక్తను అంతిమ దినాన్ని విశ్వసించడంతో పాటు వారు కలిమిలోనూ లేమిలోనూ దానా ధర్మాలు చేస్తారు. అభిమాన మిత్రులారా, మనం దానం చెయ్యాలనుకుంటే చాలా పెద్ద మొత్తంలో చెయ్యాల్సిన అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఏ స్థాయి స్తోమతను ప్రసాదించాడో ఆ స్థాయి స్తోమతకు లోబడి మనం ఒక దీనారు ఒక దిర్హం ఒక రూపాయి మనం దానం చేసినా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ దానాన్ని ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదిస్తాడు. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే,